हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను సో ఫ్రెండ్స్ ఈ రోజు మీ కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను అదేంటంటే పాన్ కార్డ్ గురించి పాన్ కార్డ్ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాన్ దాని పర్మనెంట్ అకౌంట్ నంబర్ అంటారు ఈ పాన్ కార్డ్ మనకు ఐడి ప్రూఫ్ గా యూస్ అవుతది అడ్రస్ ప్రూఫ్ గా యూస్ అవుతది అన్నిటికీ యూస్ అవుతదన్నమాట దీనికి మనం అప్లై చేసుకోవడానికి చాలా మంది ఏజెన్సీస్ ఉన్నాయి అయితే చాలా వాళ్ళకు ఎక్కువ ఛార్జెస్ చేస్తున్నారు ఈ ఎస్పెషల్లీ ఈ లాక్ డౌన్ టౌన్ లో ఈ కార్డ్ రావడానికి కొరియర్ అన్ని కూడా రావడానికి చాలా కష్టం అవుతున్నది సో దీనికోసము ఇన్స్టెంట్ గా పాన్ కార్డ్ మనము ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా పొందగలుగుతారు సో ఫ్రెండ్స్ ఈ టాపిక్ లో వెళ్ళే టాపిక్ ఏంటంటే పాన్ కార్డ్ ఈ పాన్ కార్డ్ ని మనము ఇన్స్టెంట్ గా అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఎలా అనేది నేను ఇప్పుడు లైవ్ గా మీకు చేసి చూపిస్తాను అయితే ఈ పాన్ కార్డ్ చేసేటప్పుడు మనకు ఆధార్ లో ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ పాన్ కార్డ్ లో మనకు రావడం జరుగుతుంది అంటే పాన్ కార్డ్ లో మనం డీటెయిల్స్ చూసినట్లయితే మన నేమ్ ఫాదర్ నేమ్ మన పాన్ ఐడి నంబర్ అనేది రావడం జరుగుతుంది సో దీన్ని ఆధార్ బేస్ తో ఉంటుంది అన్నమాట ఆధార్ లో ఎలాగ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా పాన్ కార్డ్ లో అవే ఉంటాయి సో మనకి ఏదైనా కరెక్షన్ కనుక ఉన్నట్లయితే మీరు పాన్ కార్డ్ లో ముందు కరెక్షన్ చేసుకొని సారీ ఆధార్ కార్డ్ లో కరెక్షన్ చేసుకొని పాన్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు ఇది విత్ ఇన్ 1 మినిట్ లోనే మనం పాన్ కార్డ్ అనేది తీసుకోవచ్చు ఫిజికల్ గా మనకు కావాలి అంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుని లామినేట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలి ఏంటి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ లైవ్ గా మీతో చూపిస్తాను లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ ను నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను దాని నుంచి మీరు ఏంటంటే డైరెక్ట్ గా ఈ సైట్ అనేది ఓపెన్ చేయొచ్చు మనము ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసి దాంట్లో మనము ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది నేనైతే క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను ఈ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ ఫిల్లింగ్ అని చెప్పి మనము టైప్ చేయాలి టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఫస్ట్ లో వస్తుంది అనమాట ఈ ఫిల్లింగ్ ఇక్కడ ఇది ఓకేనా ఫస్ట్ లో వచ్చేది ఈ ఫిల్లింగ్ హోమ్ పేజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వస్తుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క వెబ్సైట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట సో మనకి ఇక్కడ హిందీ లాంగ్వేజ్ కూడా ఉంది మనము హిందీలో కానీ మనం చూసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఫీలింగ్ ఎనీవేర్ ఎనీ టైమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది వెబ్సైట్ ఇది దీనికి సంబంధించి ఇవి చూద్దాం సో ఇక్కడ మనం ఏంటంటే మనము పాన్ కార్డు చేసుకోవాలి త్రూ అవుట్ ఆధార్ ఏదైతే ఉందో సేమ్ డీటెయిల్స్ తో మనం చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ త్రూ అవుట్ ఆధార్ కార్డ్ అనేది దీన్ని క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ నెక్స్ట్ పేజ్ లో రెండు ఆప్షన్స్ ఉంటాయి గెట్ న్యూ పాన్ లేకపోతే చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ అని ఇది దీనికి సంబంధించిన యాప్ కూడా ఉంది మొబైల్ యాప్ లో కూడా మనం ఇది చేసుకోవచ్చు అయితే నేను సిస్టమ్ లో చూపిస్తున్నాను మీకు గెట్ న్యూ ఆధార్ ఇప్పుడు ఫ్రెష్ గా చేస్తున్నాను కాబట్టి మీకు డెమో ఇక్కడ చేసి చూపిస్తున్నాను లైవ్ గా సో సేమ్ స్టెప్స్ మీరు ఫాలో అవుతే మీరు ఈజీగా అనేది అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ దీన్ని స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాకపోవచ్చు బహుశా సో అందుకోసమే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మనకు తెలుస్తుంది ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ ఫర్ ఫాన్ అని చెప్పి ఉంటుంది కదా ఇక్కడ మనం ఆధార్ నంబర్ ని ఇచ్చేసేయాలి ఆధార్ నంబర్ ఇచ్చేసి ఇక్కడ కింద క్యాప్చాక్ ని ఎంటర్ చేయాలన్నమాట క్యాప్చాక్ క్యాప్స్ లో ఉంటే క్యాప్స్ అలాగా స్మాల్ లో ఉంటే స్మాల్ అలా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత మనకి ఏంటంటే మనము ఇక్కడ ఐ కన్ఫర్మ్ అని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఓటీపీ జనరేట్ ఆధార్ ఓటీపీ అని వస్తుంది కదా దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు మన మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఇక్కడ
మన మొబైల్ కి ఏదైతే ఓటీపీ వచ్చిందో దాన్ని చేసేసి ఐ అగ్రీ అని చెప్పి ఇక్కడ మనం క్లిక్ చేసి చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ యు ఆర్ వాలిడింగ్ యువర్ డీటెయిల్స్ అని మెయిల్ కూడా మనకు ఓటీపీ వస్తుంది. ఇన్ కేస్ మీరు చేయాలంటే ఓటీపీని ఎంటర్ చేసి చేయాలి. నేనైతే స్కిప్ చేశాను. ఇక్కడ గెట్ పాన్ అని ఉంది కదా, ఇక్కడ ఓకే అయిపోయింది. ఇక్కడ మనకు ఒక అక్నాలజ్మెంట్ నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ అక్నాలజ్మెంట్ నంబర్ ఇచ్చేసి మన యొక్క డౌన్లోడ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మనం యొక్క పాన్ అనేది ఇన్స్టెంట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి చెక్ స్టేటస్ అని. ఇక్కడ మన ఏంటంటే ఒక 5 మినిట్స్ అనేది టైం అనేది తీసుకుంటుంది కొన్ని దాంట్లో, కొన్ని వెంటనే వచ్చేయడం జరుగుతుంది అనమాట. ఇన్స్టెంట్ గా ఇది చేస్తున్నాం కాబట్టి వెంటనే వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ చూస్తున్నాను. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ అయిన ఫైల్ అనేది కనిపిస్తుంది. ఈ ఫైల్ మనకు పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసి ఈ యొక్క ఫైల్ ని ఓపెన్ చేసి మనం ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇదండి సింపుల్ గా జనరేట్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్తో పాన్ కార్డ్ అనేది జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, చాలా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.